హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సమ్మర్లో అయితే ఈ ఫ్రూట్ని ఎక్కడ దొరికినా కూడా వదలకుండా ఇంటికి తెచ్చేసుకొని ఉంచుకొని ఇలా పండిన తర్వాత చక్కగా ఇలా జ్యూస్ చేసుకొని తాగొచ్చండి. ఏ ఫ్రూట్ ఏ జ్యూస్ అని చూస్తున్నారా? సో అలా చూస్తూనే ఉండండి లాస్ట్ వరకు ఈ వీడియోని. అలానే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఈ ఫ్రూట్ని మారేడుకాయ అంటారు అండ్ అలానే వుడ్ యాపిల్ అని కూడా అంటారండి. అండ్ మీకు ఎక్కడ దొరికినా కూడా నిజంగా ఈ సమ్మర్లో మాత్రం అస్సలు వదిలిపెట్టండి. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో వచ్చే వేడికి ఈ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే చెప్పలేమండి. అండ్ డయాబెటీస్ వారికి అయితే అసలు ఎంత మంచిదంటే ఈ ఫ్రూట్ రోజు తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. ఈ ఫ్రూట్ని మనం కట్ చేయడం అయితే అస్సలు కుదరదండి. చూసారా, చాలా అంటే గట్టిగా ఉంటుంది. ఏదైనా రాడ్ కానీ లేకపోతే ఇలా చపాతీ కర్రతో కానీ చాలా గట్టిగా కొడితే కానీ అది ఓపెన్ అవ్వదన్నమాట. అండ్ లోపల పండినప్పుడు ఇలా చాలా పల్పీ పల్పీగా మీరు ఓపెన్ చేయగానే అసలు చాలా మంచి స్మెల్ కూడా వస్తుందండి దీనిలో నుంచి. సో చూసారా, ఈ పల్పీ మొత్తం ఏంటంటే మనం జస్ట్ స్పూన్తో అంతా తీసేసుకొని ఇలాగ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఇది పచ్చిగా ఉన్నప్పుడైతే టేస్ట్ మనకి అంతగా నచ్చదండి, ఎందుకంటే పండితేనే ఇది కొంచెం వగరుగా ఉంటుంది ఈ ఫ్రూట్ అనేది. అండ్ దీని లోపల సీడ్స్ కూడా చూసారా, ఈ లోపల సీడ్స్ కూడా చాలా వగరుగా ఉంటాయన్నమాట. అండ్ మీరు ఇలాగా పల్ప్ మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత దీనికి స్టిక్ అయి ఉన్నదంతా కూడా ఒక స్పూన్ హెల్ప్తో ఇలా మొత్తం కూడా స్క్రాచ్ చేసేసుకొని చక్కగా ఇలా బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ మీకు దీని సీడ్స్ కనిపిస్తున్నాయా చూడండి, అలా వైట్గా ఉన్నాయి కదా సీడ్స్ అన్నీ కూడా. మనం ఆ సీడ్స్ అన్నీ కూడా చక్కగా రిమూవ్ చేసేసుకోవాలండి. ఈ సీడ్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ఆ పల్ప్ మొత్తాన్ని ఇలా చేత్తో నలిపేస్తూ ఉంటే చక్కగా ఆ సీడ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. చూసారా ఈ స్వీట్స్ అన్నీ కూడా. అండ్ ఈ స్వీట్స్ ఉంచుకొని కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట, కానీ చాలా వగరుగా అనిపిస్తాయండి, కొంచెం తాగలేమన్నమాట. అండ్ వగరు ఇష్టం ఉన్న వాళ్ళకైతే కనుక మోస్ట్ ప్రాబబ్లీ సీడ్స్తో కలిపి మీరు జ్యూస్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ సీడ్స్ అన్నీ కూడా ఇలా రిమూవ్ చేసుకోవాలి. అండ్ మీకు ఇది కష్టంగా ఉంటే కనుక ఇలా ఒక ఫోక్ తీసేసుకొని మొత్తం కూడా స్మాష్ చేసేసుకోవాలండి చక్కగా ఈ ఫోక్తో ఆ పల్ప్ మొత్తాన్ని కూడా. ఇప్పుడు సీడ్స్ అన్నీ కూడా మనకి ఒక పక్కకు వచ్చేస్తాయండి ఈ ఫోర్క్ హెల్ప్తో మనం చేసినప్పుడు, అప్పుడు ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా సీడ్స్ రిమూవ్ చేశాక నేను పల్ప్ మొత్తాన్ని కూడా ఇలా చక్కగా ప్లేట్లోకి తీసేసుకున్నానండి. అండ్ ఇప్పుడు మనం ఒక బ్లెండర్ తీసేసుకొని పల్ప్ మొత్తాన్ని కూడా ఇలాగా బ్లెండర్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలా బ్లెండర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేయాలండి. ఫస్టే ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవద్దు, కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలండి దీన్ని. ఇలాగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఫుల్ స్పూన్స్ షుగర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. అండ్ ఇన్ కేస్ మీకు సరిపోతే కనుక తర్వాత షుగర్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అండ్ షుగర్ దాని తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసేసుకొని పెట్టుకోవాలండి మొత్తం మనకి షుగర్ అండ్ వాటర్ కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా. అండ్ ఇందులో పల్ప్ ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల చూసారా వాటర్ ఎన్ని యాడ్ చేసినా కూడా ఎంత చిక్కగా ఉందో. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇలా జ్యూసర్స్ నెట్ కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా నెట్ అలా ఉంటే జ్యూస్ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా స్పూన్తో ఇలాగ కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి ఇందులో ఇంకేమన్నా సీడ్స్ ఉన్నా కూడా పల్ప్ ఉన్నా కూడా చక్కగా అది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, మనం ఎన్ని సీడ్స్ తీసేసినా కూడా ఇందులోకి ఇంకా చిన్నవి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ పల్ప్ మొత్తాన్ని కూడా మనం తీసేసేసి పడేసేసేయచ్చు. అండ్ ఇలా జ్యూస్ మొత్తాన్ని కూడా వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. అండ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను వీడియో షూట్ చేసేటప్పుడు ఏదైనా కిచెన్లో పని చేస్తున్నప్పుడైనా 1 నిమిషం బయటికి వెళ్తే చాలండి, మా చిన్నోడైతే మరీ ముద్రిపోతున్నాడనమాట. సో జ్యూస్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు చక్కగా ఒక గ్లాస్లోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని తాగేసామంటే ఈ ఎండాకాలం వేడికైతే కలుపులో మజ్జిగ తాగినంత చల్లగా హాయిగా ఉంటుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఏంటంటే యూజ్ అయ్యే వాళ్ళకి ఒక్కలకన్నా ఉపయోగపడుతుందని ఒక చిన్న హోప్ అండి. అలానే మీ వాల్యుబుల్ కమెంట్స్ని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.